బాబాయ్ వర్సెస్ అబ్బాయిల మధ్య గొడవ ముదిరింది ఇద్దరి మధ్య వార్ హై రేంజ్ లో సాగుతోంది నెల్లూరు వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు మళ్ళీ భగ్గుమన్నాయి నోరు తెరిస్తే అనిల్ తట్టుకోలేడని రూప్ కుమార్ అంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చర్మం వలిచేస్తానని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి నెల్లూరు నగరంలోని కార్పొరేటర్లు నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు ఈ నేపథ్యంలో రూప్ కుమార్ యాదవ్ వర్గానికి చెందిన నేత నాగరాజ్ ఇంటిపై దాడి జరగడం మున్వర్ దుకాణం మెట్లు పగలగొట్టించడం ఇన్చార్జ్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం లాంటి పరిణామాలు ఇద్దరి మధ్య అంతరాన్ని మరింత పెంచాయి తనకు మద్దతిస్తున్నారనే కారణంతోనే అనిల్ కుమార్ యాదవ్ ఈ విధంగా చేస్తున్నారని రూప్ కుమార్ ఆరోపించారు వీటితో పాటు రూప్ కుమార్ యాదవ్ వర్గానికి చెందిన కొందరు నేతలపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం వివాదాలను మరింత పెంచింది పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారుగా నిర్వహిస్తూ ఉండడంతో అధిష్టానం జోక్యం చేసుకుంది కలిసికట్టుగా పనిచేయాలని సూచించినా అది సాధ్యం కాలేదు ఇటీవల కావలి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వీరిద్దరిపై దృష్టి సారించారు హెలిప్యాడ్ దగ్గర అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్లను ప్రత్యేకంగా పిలిపించుకుని ఇక నుంచి విభేదాలు వీడి కలిసి పనిచేయాలని సూచించారు ఇరువురు చేతులను కలిపి వచ్చే ఎన్నికల్లో అనిల్ను గెలిపించుకుని రావాలని రూప్ కుమార్కు ప్రత్యేకంగా చెప్పారు జగన్ సూచనలతో ఇరు వర్గాలు కలిసిపోతాయని వైసీపీ నేతలు భావించారు సీఎం పర్యటించిన రెండు రోజుల తర్వాత నుంచైనా తప్పుకుంటా కానీ రూప్ కుమార్ తో కలిసే ప్రసక్తే లేదని అనిల్ కుమార్ చెప్పినట్లు ఆయన వర్గీయులు క్యాడర్కు సందేశాలు పంపారు దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది ఈ నేపథ్యంలో రూప్కుమార్ యాదవ్ వర్గానికి చెందిన హాజీ అనే నేతపై దాడి జరిగింది ఈ విషయం తెలియడంతో రూప్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్ తీరుపై విరుచుకుపడ్డారు తనతో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని అనిల్ దాడులు చేస్తున్నారని రూప్కుమార్ ఆరోపించారు తాను నోరు విప్పితే అనిల్ తట్టుకోలేడని రూప్ కుమార్ యాదవ్ అంటున్నారు రూప్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు అనిల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నెల్లూరు నగరంలో ఏం జరిగినా తనకు ఆపాదించడం అలవాటైపోయిందని మండిపడ్డారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్మం వలి చేస్తానని హెచ్చరించారు తాను నోరు విప్పితే చరిత్రలో ఉండవని హెచ్చరించారు మీద జల్లటాలు ఏది చేసినా అనిల్ చేశాడు ఏ రచ్చ జరిగినా అనిల్ చేశాడు దానికి సంబంధించి ఒక నిమిషం ఆలోచన చేయకుండా దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏందని అది వాళ్ళకి సంబంధించి బుచ్చిలో ఒక గొడవ ఉంటే ఆ పిల్లోడు రాయేస్తే ప్రెస్ అందరు పిలిచి అనిల్ చేశాడు అనిల్ చేయించాడు అనిల్ చేయించాడు నిజంగా నాకు ఎవరైనా పడకపోతే ఇన్ని సంవత్సరాలలో నేను ఎక్కడ జరగలే కానీ ఒక బురద అంటే నాకు పడని వ్యక్తులు ఎవరైనా పొరపాట్లు జరిగి ఎక్కడైనా తప్పులు జరిగిండో వాళ్ళకి ఏమన్నా జరిగిన అది అనిల్ చేయించినట్టేనా నిజమే నాకు ఒక వ్యక్తికి పడనప్పుడు ఎవడైనా ఏదైనా వాళ్ళకున్న గొడవలో ఎస్ అనిల్ కుమార్ యాదవ్ అండదండల్లో మీరు కొన్ని రోజులు చలామని ఉండొచ్చు అనిల్ అనే వ్యక్తి అండదండలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమి ఉండొచ్చు ఇలా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోవడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది ముఖ్యమంత్రి చొరవతో ఇద్దరు కలుస్తారని భావించిన కింది స్థాయి నేతలకు ఈ పరిణామాలు మింగులు పడడం లేదు బాబాయ్ అబ్బాయిల మధ్య వార్ ఏ పరిణామాలకు దారితీస్తుందోరని నాయకులు ఆందోళన చెందుతున్నారు